కడప జిల్లా బద్వేలు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా అధ్యక్షుడు గాలిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 3 నెలలుగా సొంత గృహం లేని నిరుపేదల నివాసం కోసం గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని, కొందరు కబ్జాదారులు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకు సుమారు 200 ఎకరాలు ఆక్రమించి పండ్ల తోటలు నిర్మిస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, విఆర్ఓ జగదీశ్వరరెడ్డి వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి కారకులయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుని ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో పేదల తరపున పోరాటానికి సిద్దమవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బద్రేల్ ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ, పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాబు, అలాగే గోపవరంబడ కార్యదర్శి గూడూరు పెంచలయ్య, ఏఐవైఎఫ్ నాయకులు బండి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణకు పాల్పడినారో, ఆక్రమణకు సహకరించినటువంటి అధికారులపైన, ఆక్రమణకు పాల్పడినటువంటి వాళ్ళపైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని ర్యాండమైజేషన్ చేసి వివరాలతో కూడుకున్నటువంటి అర్జీ కూడా ఆర్డీఓ గారికి ఇచ్చాం. కానీ ఇంతవరకు అర్జీ ఇచ్చి 10 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు దాన్ని కనీసం పరిశు చేయకపోగా, ఎక్కడైతే పేదలు నివాసం ఉంటా ఉన్నారో గుడిసెలేసుకొని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, కాలువలు లేకుండా, కనీస అవసరాలకు ఆమె దూరంలో అటవిక జీవనం సాగించేటువంటి వాళ్ళపైన వీళ్ళు కర్కశంగా వాళ్ళపైన దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లే ఈ నెల 20వ తారీఖు విజయవాడ కేంద్రంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో, ఎక్కడైతే కబ్జాలకు పాల్పడినారో, ఈ భూ బాధితులతో కూడుకున్నటువంటి సదస్సు సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నాం. అందులాది ఎకరాలు లేకుంటే ఈరోజు బద్దెల మున్సిపాలిటీలోనే ఉండేటువంటి విలువైనటువంటి కోట్లాది రూపాయల ప్రభుత్వములన్నింటిని కూడా అప్పనంగా రెవెన్యూ అధికారులు కట్టబెడతా ఉన్నారు. దీనికి ప్రత్యేకించి చూస్తే ఇంటి దొంగ డిస్ట్రిక్ట్ పట్టలేని సొంతంగా రెవెన్యూ అధికారులే ఈరోజు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి విఆర్ఓలు చెప్తా ఉన్నారు. విఆర్ఓ జగదీశ్వరుడికి అయితే ఏం పని లేదు, అసలు అదే పని. ఒక్కొక్క ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా అసలు వాళ్ళు నావాడు, నా కులపూడు, నా బంధువు అని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భూములను కూడా అప్పచెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం వివరిస్తున్నావా, లేకుంటే కనుక నీకు సంబంధికులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు అని చెప్పి ఆలోచిస్తా ఉన్నావా? ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు అనేక మంది ఈరోజు విఆర్ఓ గారు, ఇద్దరు విఆర్ఓలు అట్లే పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొత్తగా తహసీల్దార్ గారు వచ్చారు, ఉదయభాస్కర్ రాజు గారు. మరి గతంలో కూడా ఆయన పనిచేసిపోయారు ఇక్కడ.